హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న సర్వెల్లు. ఈరోజు మామిడికాయ కారం ఎలా చేయాలో చూద్దాం. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుంది. మామిడికాయ కారంకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, కారం, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు. ఇప్పుడు మామిడికాయ పొట్టు తీసుకుందామండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చాపర్లో ఎల్లిపాయ వేసుకుందామండి, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి చాప్ చేసుకుందాం. ఇట్లా చాపర్లో కానీ లేదంటే రోట్లో కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు చాప్ చేసుకుందాం. కారం పొడి, ఎల్లిపాయ అన్నీ వేసుకున్నాం కదండి, ఫైన్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మామిడికాయ వేసుకొని మళ్ళీ ఒకసారి చాప్ చేసుకుందాం. మామిడికాయని ఇలా చాప్ చేసేసుకున్నాం కదండి, కొంచెం కచ్చాబిచ్చాగా ఒక్కలు ఒక్కలుగానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన చిన్న గుప్పుడు పెట్టుకొని ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుందామండి. తాలింపుకి సరిపడ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైపోయిందండి, ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు వేయాలి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. కొద్దిగా చిక్కుడు పసుపు వేసుకుందామండి. కొద్దిగా హింగ్ చేసుకుందామండి, కొద్దిగా మెంతుల పొడి. తాలింపు వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకొని తురిమిన మామిడికాయ తీసుకుని ఇందులో వేసేసుకుందాం. మామిడికాయ కారం రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్.